ఐపీఎల్ రెండు పేల ఇరవై నాలుగులో భాగంగా వాంకడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పద్నాలుగవ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది ఈ సీజన్లో మొదటిసారి ముంబై జట్టు సొంత మైదానంలో ఆడింది సొంత మైదానంలో అయినా ఈ ఏడాది ముంబై గెలుస్తుంది అని ఆశించిన అభిమానులకు నిరాశ మిగిలింది రాజస్థాన్ చేతిలో ముంబై జట్టు మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది ఈ విజయంతో రాజస్థాన్ ఈ సీజన్లో హ్యాట్రిక్ విజయాలు సాధించగా ఈ మ్యాచ్ లో ఓటమితో ముంబై హ్యాట్రిక్ అపజయాలను ఈ సీజన్ లో మూటగట్టుకుంది ఇక రాజస్థాన్ జట్టు యువ ఆటగాడు రియాన్ పరాగ్ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బకు రాజస్థాన్ మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది గత సీజన్ వరకు పనికిరాని ఆటగాడిగా ముద్రపడిన పరాగ్ ఈ ఏడాది తనకు ఇచ్చిన బ్యాటింగ్ ప్రమోషన్ ని వినియోగించుకుంటూ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడుతూ అద్భుత బ్యాటింగ్ తో వరుసగా రాజస్థాన్ గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ విజయంతో రాజస్థాన్ టేబుల్ టాపర్ గా నిలువగా ముంబై జట్టు మాత్రం టేబుల్ ఆఖరి స్థానంలో నిలిచి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది రియాన్ పరాగ్ సూపర్ బ్యాటింగ్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి టీమిండియా టీ ట్వంటీ టీంలో నెంబర్ ఫోర్ స్థానానికి రియాన్ పరాగ్ న్యాయం చేస్తాడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ మ్యాచ్లో బ్యాటింగ్ లో హార్దిక్ బౌలింగ్లో మద్వాల్ మెరుపులు మెరిపించినా ముంబై విజయానికి అవి సరిపోలేదు ఈ మ్యాచ్లో ముంబై ఓటమికి ఆ జట్టు బ్యాటింగ్ ప్రధాన కారణమని చెప్పొచ్చు ఇరవై పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది ఇక ఈ మ్యాచ్లో కూడా హార్దిక్ కు రోహిత్ అభిమానుల నుండి నిరసన తప్పలేదు ప్రస్తుతం జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రోహిత్ ను కెప్టెన్సీ నుండి అనూహ్యంగా తప్పించడం వల్ల ఇంత రచ్చ జరుగుతుందని ముంబై యాజమాన్యం ఊహించలేదు దీంతో ఇప్పుడు జరుగుతున్న రచ్చకు పుల్స్టాప్ పెట్టడానికి రోహిత్ కు మళ్లీ కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి రోహిత్ కు తిరిగి ముంబై కెప్టెన్సీ బాధ్యత అప్పజెప్పాలా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ మ్యాచ్ హైలైట్ వస్తే టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది ముంబై ఇండియన్స్ కు మొదటి ఓవర్ రాజస్థాన్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఊహించని డబుల్ షాక్ ఇచ్చాడు మొదటి ఓవర్ ఐదో బంతికి రోహిత్ శర్మ గోల్డ్ అండ్ చేసిన బౌల్ట్ ఆ తరువాత బంతికి నమాన్ ధీర్ కూడా అండ్ డకౌట్ చేసి రాజస్థాన్ కు డబుల్ ధమాక అందించాడు ఈ షాక్ నుండి తేరుకోకముందే డెవాల్డ్ బ్రేవిస్ ను కూడా బౌల్ట్ గోల్డ్ అండ్ చేశాడు అలా ఈ మ్యాచ్ లో ముగ్గురు ముంబై ఆటగాళ్లు బౌల్ట్ దెబ్బకు గోల్డ్ అండ్ అయ్యారు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో పదిహేడు సార్లతో దినేష్ కార్తీక్ తో కలిసి రోహిత్ శర్మ మొదటి స్థానాన్ని పంచుకున్నాడు ఈ వరుస షాక్ల నుండి బయటపడకముందే ముందే నాండ్రే బర్గర్ బౌలింగ్లో ఇషాన్ కిషాన్ పదహారు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు దీంతో ముంబై జట్టు ఇరవై పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తిలక్ వర్మ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు వీరిద్దరూ కలిసి ఐదు వికెట్ కు యాభై ఆరు పరుగుల భాగస్వామ్యం నిర్మించారు తిలక్ వర్మ కాస్త ఆచితూచి నెమ్మదిగాడిగా హార్దిక్ పాండ్య మాత్రం బౌండరీలతో విరుచుకుపడి దూకుడుగా ఆటను మొదలుపెట్టాడు ఇదే క్రమంలో పాండ్య ఇరవై ఒక్క బంతుల్లో ఆరు బౌండరీల సాయంతో ముప్పై నాలుగు పరుగులు చేసి చాహల్ బౌలింగ్ లో పావెల్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు ఆ తరువాత వచ్చిన ముంబై బ్యాట్స్మెన్లో ఏ ఒక్కరూ కూడా సరైన స్కోరు చేయలేదు దూకుడుగా ఆడలేదు వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లు క్యూ కడుతుండటంతో ముంబై స్కోరు బోర్డు పరిస్థితి ఇంజన్ తీసేసిన బండిలా తయారైంది తిరక్ వర్మ ముప్పై రెండు పరుగులు చేసే అవుట్వ్వగా మెరుపులు మెరిపించాల్సిన టిమ్ డేవిడ్ పదిహేడు పరుగులు మాత్రమే చేయడంతో ముంబై పరిస్థితి మరింత అధ్వానంగా మారింది అయితే వంద పరుగుల మార్కైనా అందుకుంటుందా అని టెన్షన్ పడిన ముంబై అభిమానులకు కొద్దిగా రిలీఫ్ ఇచ్చేలా ఈ మ్యాచ్ లో ముంబై జట్టు ఇరవై ఓవర్లకు గాను నూట ఇరవై ఐదు పరుగులు చేసింది రాజస్థాన్ బౌలర్లో బౌల్ట్ సూపర్ బౌలింగ్తో నాలుగు ఓవర్లకు గాను ఇరవై రెండు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు అదే సమయంలో స్పిన్నర్ చాహల్ నాలుగు ఓవర్లకు గాను పదకొండు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ముంబైను కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు ఈ ఇద్దరూ కలిసి ముంబై పతనాన్ని శాసించారు మిగతా బౌలర్స్ లో బర్గర్ రెండు వికెట్లు ఆవిష్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నారు నూట ఇరవై ఆరు పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు ముంబై బౌలర్లు పవర్ ప్లేలోనే పవర్ చూపించి రాజస్థాన్ బోల్తా కొట్టేలా చేశారు యువ బౌలర్ మఫాకా యశస్వి జైస్వాల్ పది పరుగుల వద్ద ఔట్ చేసి సత్తా చాటగా వన్ డౌన్ బ్యాట్స్మన్ సంజు శాంసన్ను ఆకాష్ మధ్వాల్ పన్నెండు పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేశాడు దీంతో రాజస్థాన్ జట్టు నలభై రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఈ ఎదురు దెబ్బల నుండి తేరుకోకముందే మరో ఓపెనర్ బట్లర్ మద్వల్ బౌలింగ్ లో పదమూడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు దీంతో రాజస్థాన్ జట్టుకు ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది ఇటువంటి పరిస్థితుల్లో రియాన్ పరాగ్ అశ్విన్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు నలభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు పదహారు పరుగులు చేశాక మద్వల్ బౌలింగ్ లో అశ్విన్ అయ్యాడు అశ్విన్ అవుటయినా రియాన్ పరాగ్ ఎక్కడా తగ్గకుండా ముంబై బౌలర్లను ఉతికేసి ముప్పై తొమ్మిది బంతుల్లో నూట నలభై స్ట్రైకేట్ తో యాభై నాలుగు పరుగులు చేసి అదరగొట్టాడు రాజస్థాన్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు ముంబై బౌలర్లో మద్వల్ మూడు వికెట్లు పడగొట్టగా మఫాకా ఒక వికెట్ దక్కించుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి